వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్న వారు పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్. నమస్తే, వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. ముందుగా వరంగల్ దర్శన్ ప్రేక్షకులకందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలంటూ ఎర్రబెల్లి దయాకర్రావు తెలియజేశారు. చెడుపై విజయం సాధించే మంచికి ప్రతీక ఈ దీపావళి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో అన్నదాత కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తాను భాగమైనందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఆదివారం వరంగల్ ఉరుసుగుట్టలోని రంగలీల మైదానంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నన్నపని నరేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేయర్ గుండు సుధారాణి, భద్రకాళి దేవాలయ చైర్మన్ భద్రకాళి శేషు, ఏసీపీ గిరికుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వధ ఉత్సవం ప్రతిసారి కూడా జరుగుతుంది. దినదిన ఇంతింటాయి వటుడింటాయి అన్నట్టుగా దసరా ఉత్సవ పోటీతో నరకాసుర ఉత్సవాలు కూడా పోటీ పడుతున్నాయి. కల్చరల్ కి ప్రాంతం చాలా గొప్పది. కళాకారులు ఉన్నటువంటి ప్రాంతం కళలకు కానచ్చి ఊరుగాళ్ళు కాబట్టి ఈ స్థలంలోనే, ఈ భూమిలోనే కల్చరల్ ఆడిటోరియం కట్టడానికి పూర్తి స్థాయిలో దాని యొక్క డిపిఆర్ కూడా రెడీ అయిందని కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా శుభవార్త చెప్పడం జరుగుతుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ రమేష్ బాబు, పెండెమ్ శ్రీదేవి, వరంగల్ దర్శన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, ఆఫీస్ సిబ్బంది, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేనేతలపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పోస్ట్ కార్డు రాశారు. పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టిన అనంతరం తన స్వహస్తలతో రాసిన పోస్టు కార్డును మంత్రి సోమవారం పోస్టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సమర్థవంతమైన పాలనతో చేనేతలకు ప్రోత్సాహాలు ఇస్తుంటే, చేనేత కార్మికులను ఆదుకుంటుంటే కేంద్రం వారి నడ్డి విరిచేలా చేనేతలపై 5% జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం చేనేత కార్మికులపై కక్ష కట్టిందన్నారు. దేశంలో వ్యవసాయం, తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధారపడిన రంగం చేనేత అని మంత్రి అన్నారు. అలాగే దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా చేనేతలపై విధించిన జీఎస్టీని ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ మహానగర ప్రజలందరికీ నగర మేయర్ గుండు సుధారాణి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా అవనికంతా ఆనంద విజయోత్సాహంగా అజ్ఞానపు చీకటిని తొలగించి విజ్ఞాన దీపాలను వెలిగించే తేజోత్సవంగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరింత సుఖ సంతోషాలను వెదజల్లాలని, వెలుగులు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మేయర్ గుండు సుధారాణి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరుగుతుండటంతో పాటుగా ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రవరిస్తున్నాయని, అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని మేయర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు. PITE Pendem Infra Developers మా ప్రతిష్టాత్మక 100 ఎకరాల 19వ వెంచర్ శ్రీ శుభమస్తుని మీ ముందుకు తీసుకొస్తోంది. పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ టూరిజం హబ్ గా పేరుగాంచిన అతి విశాలమైన ములుగు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో మేడారం, రామప్ప, లక్నవరం, మొగత్తా జలపాతం, మల్లూరు దేవస్థానం, ట్రైబల్ యూనివర్సిటీలకు అతి చేరువలో శ్రీ శుభమస్తు ఫామ్ ల్యాండ్స్ అప్ టు వెంచర్ వరకు బ్లాక్ ట్యాప్ రోడ్ కలిగి 50 ఫీట్ల ఆర్చ్ ముఖ ద్వారంతో, 50 ఫీట్లు మరియు 30 ఫీట్ల అంతర్గత రోడ్లతో పూర్తిగా 100 ఎకరాల ఫెన్సింగ్ తో, 24 గంటలు సెక్యూరిటీ, క్లియర్ టైటిల్ తో, వాస్తుకు అనుగుణంగా 121 గజాల ఫామ్ ల్యాండ్ లో 16 పండ్ల మొక్కలతో సరసమైన ధరల్లో చక్కని ఫ్లాట్లు లక్కీ డ్రా మరియు ఈఎంఐ పద్ధతిలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి. పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్, కాంటాక్ట్ 9390111828. సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 8:50 నుండి 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు శ్రీ భద్రకాళి దేవాలయాన్ని మూసివేస్తున్నామని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. వరంగల్ నగరంలో భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా 24 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8:50 అమ్మవారికి నిర్వహించాల్సిన పూజలన్నీ నిర్వహిస్తామని, అనంతరం 26వ తేదీ ఉదయం 9 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ఉంటుందని, 25వ తేదీ భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని అర్చకులు భద్రకాళి శేషు నాగరాజు శర్మ తెలిపారు. గ్రహణం సూర్యగ్రహణం సంభవిస్తోంది, తర్వాత 6:29 ఏమో మోక్షం అవుతోంది. కాబట్టి గ్రహణం సంభవించే సందర్భంలో గ్రహణ వేద 8 గంటల ముందుగానే మనకు ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 8:45 నుంచి వరంగల్ మహానగరంలోని భద్రకాళీ దేవస్థానం మూసివేయబడుతుంది. గ్రహణ మోక్షానంతరం మళ్ళీ ఆలయాలన్నీ శుభ్రపరచబడి శాస్త్ర నిర్దిష్టమైన సంప్రదాయములను అనుసరించి సంప్రోక్షణాధికములు నిర్వహించి మరునాడు బుధవారం యథావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించబడతాయి. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలో సోమవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంట్రాక్టుల కోసం జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపడం కోసం తిరుగుతున్న రాజగోపాల్ రెడ్డిని బొంద పెట్టండి అని అన్నారు. పాల్వాయి స్రవంతి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తుందని, మునుగోడు మహిళా సోదరీమణులు ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్లకు దండం పెట్టి ఓటేయండి, కాంగ్రెస్ హయంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 540 ఉంటే ఇప్పుడు 1100 చేశారని, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టు ఉందని, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ నోట్ల కట్టలతో ఓట్లను దండుకోవడం కోసం వస్తున్నారని అన్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలని సీతక్క ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ కేయూ దగ్గరలోని లార్డ్ వృద్ధ ఆశ్రమంలోని వృద్ధులతో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలను అందించి వారితో టపాకాయలను కాల్చి దీపావళి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ దీపావళి అంటే పిల్లలకు పెద్దలకు వృద్ధులకు ఎంతో ఇష్టంగా ఉంటుందని, ఆ ఆనందాన్ని ఈ వృద్ధులకు అందించాలని ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని అనితారెడ్డి అన్నారు. పండుగ అంటే ఇంట్లో జరుపుకునే మనం మాత్రమే సంతోషంగా ఉంటామని, ఇలా ఆశ్రమాల్లో జరుపుకుంటే 10 మందికి సంతోషాన్ని పంచగలమని, అది అందరికీ ఎంతో సంతృప్తిని అందిస్తుందని అంతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కరుకాల రామిరెడ్డి, నారగాని నరేష్, వృద్ధులు, సిబ్బంది పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చెండూరు మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఎన్నికల ప్రచారంలో వర్ధన్పేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆరు రమేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో తెలంగాణ అగ్రగామిగా నిలిపిన తెరాస ప్రభుత్వాన్ని ఆదరించి తెరాస మరియు మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి కుసుకంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మారినేని రవీందర్రావు, స్థానిక వార్డు ఇన్ఛార్జి రామలింగం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిస్ ఇస్ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.